నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈరోజు మీకు ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ బిస్కెట్స్ టేస్ట్, కరకరలాడుతున్నాయి. ఎలానో చూద్దాము ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో. ముందుగా ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను, అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. అందులో మనం ఒక కప్పు తీసుకుంటే అదే కప్పుతోనే మెజర్మెంట్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార మిక్సర్ జార్లో వేసి పౌడర్లే చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దాంతో హాఫ్ కప్పు నెయ్యి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. మీరు ఈ మెజర్మెంట్ మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే, చిన్న గ్లాస్ కానీ చిన్న కప్పు గిన్నెలు కానీ అలాంటివి యూజ్ చేసి మెజర్తో కొలుచుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలిపేశాను, నెయ్యి మొత్తం వేసి హాఫ్ కప్పు కరెక్ట్గా సరిపోయిందండి. చక్కగా చేతికి ఉండకట్టడానికి గోధుమ పిండి చపాతీకి కలుపుకుంటాం కదా, అలాగ వచ్చింది. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని ఇలా హాఫ్ కింద కట్ చేశాను. బాదం పప్పుల్ని, జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను, ఎందుకంటే ఇవి తినేటప్పుడు కొంచెం బాగుంటాయి తినటానికి. గుడ్డే బిస్కెట్లు తింటూ ఉంటే పలుకులు నోటికి ఎలా తగులుతాయో అలా ఉంది. ఇప్పుడు వీటిని నేను ఇలాగ చేత్తోటే ప్రెస్ చేస్తూ ఇలాగ రౌండ్గా ప్రెస్ చేస్తున్నానమాట. కొంచెం పొడవుగా కట్ చేసి పొడవుగా రౌండ్గా ఇలా ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే చపాతీ ఇలాగా చేసి కట్ చేయట్లేదండి బిస్కెట్స్ని. ఇక్కడ ఇలాగ చాలా సింపుల్వే అండి, ఇదైతే ఇలాగ ఇలా సింపుల్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని రౌండ్గా వీటిల్ని చాక్తో కట్ చేస్తే బిస్కెట్స్ ఆకారం వచ్చేస్తుంది. ఇలా అన్నమాట, ఇలా రౌండ్గా పొడవుగా కట్ చేసుకొని వీటిని ఇలా చాక్తో ఇంతలా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇవి చూడటానికి పాలకోవలా ఉన్నాయి అచ్చు. ఇలా కట్ చేసుకొని నేను ప్లేట్లో నెయ్యి రాసి పెట్టినానండి బేక్ చేయడానికి. నేను ఓవెన్లో పెట్టట్లేదు, ఇలా షేప్ అవుట్ అవుతే కొంచెం ఇలా ప్రెస్ చేస్తే చక్కగా వచ్చేస్తాయి నీట్గానే. ఇప్పుడు వీటిని నేను మామూలుగా పొయ్యి మీదే పెట్టేస్తున్నాను. ఇలా కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలి. తర్వాత నేను గార్నిష్ కోసం బాదం పప్పులను ఒక్కొక్కటి ఒక్కొక్క బిస్కెట్ మీద ఇట్లా పెడుతున్నానమాట. ఇలా ఇది ఈ ప్లేట్ పట్టేంత దబరా తీసుకున్నానండి. మీ దగ్గర కొంచెం చిన్నది ఉంటే చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి. దీని మీద నేను స్టాండ్ కింద ఒక మూత పెట్టి ముందుగా మూత పెట్టి ఈ దబరాని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఈ పళ్ళాన్ని ఇందులో పెట్టుకొని ఒక 45 మినిట్స్ అయినాక తీసి చూస్తే కొంచెం చల్లారాక పట్టుకోవాలండి, లేకపోతే కాలిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం కుక్ చేసుకోవాలి. మిగిలిన దాన్ని నేను ఇలాగ వేరే ప్లేట్లో కొంచెం జీడిపప్పు గార్నిష్ చేసి పెట్టేశాను. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీ అండ్ టేస్టీ బిస్కెట్స్ అండి ఇవి. మనం గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి. సో నా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.